ఓపక్క అణిచివేత ధోరణి, నాయకత్వలేమి, ఉన్నటువంటి నాయకుల మీద నమ్మకం లేకపోవడం, మరి భవిష్యత్తు రాజకీయాల మీద భరోసా లేకపోవడం, అనేక సమస్యల్ని అనేక కోణాల నుండి ఆలోచించి మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీని విభేదించడం జరిగింది. దాంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా సింగిల్గా కొంతమంది ఆలోచించుకోవడం, కొంతమంది గ్రూపుగా ఆలోచించుకోవడం, ఇదంతా ఆలోచించుకున్న తర్వాత మేమందరం కూడా క్లియర్గా ఆ రోజు పత్రికకి క్లియర్గా విడుదల చేయడం జరిగింది. రాతపూర్వకమైనటువంటి లేఖను కూడా విడుదల చేయడం జరిగింది. అవసరం వస్తే తప్పకుండా రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఆ రోజు లేఖను కూడా విడుదల చేయడం జరిగింది. తదనంతరం జరిగినటువంటి పరిణామంలో మేమందరం ఒకరికొకరు విభేదించినటువంటి సభ్యులందరం కూడా 12 మందికి చేరడం జరిగింది. 12 మంది చేరిన తర్వాత మేమందరం కూడా ఒక సమావేశమై ఒక నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీని విభేదించినటువంటి సభ్యులందరం కలిసి మరి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా మరి కేసీఆర్ గారిని కలిసి మేమందరం కూడా మమ్మల్ని టీఆర్ఎస్ పార్టీ సభ్యులుగా గుర్తించమని చెప్పేసి మేమందరం కూడా అడగడం జరిగింది. అడిగిన తర్వాత మాకు రాజ్యాంగం కల్పించేటువంటి హక్కు ఉంది, 2/3 మెజారిటీతో మరి విలీనం చేయమని చెప్పేసి స్పీకర్ గారికి 6th నాడు మేమందరం కూడా లేఖను అందించడం జరిగింది. లేఖను అందించిన తర్వాత అది స్పీకర్ గారి కోర్టులో ఉంటే స్పీకర్ గారి నిర్ణయం, స్పీకర్ గారు డిస్క్వాలిఫై చేయొచ్చు లేకపోతే విలీనం చేయొచ్చు. అదే సేమ్ డే విలీనం చేసినట్టు కూడా బులెటిన్ కూడా విడుదల చేసినటువంటి విషయాన్ని మీరందరూ గమనించారు. అయినప్పటికీ కూడా మేమందరం మరి లీగల్గా విలీనం జరిగినప్పటికి కూడా మేము ఇప్పటి వరకు కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరలే, టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోలే. అయినప్పటికీ అసలు వీళ్ళ ముఖమే బాగలేదని చెప్పేసి ప్రజలందరూ ఈ రాష్ట్రంలో తిరస్కరించారు. అరే మొన్న జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో కానీ అదేవిధంగా మరి పరిషత్ ఎన్నికల్లో 32కి 32 జిల్లా పరిషత్తులు టీఆర్ఎస్ పార్టీకి ఏకపక్షమైనటువంటి తీర్పు ఇచ్చారంటే మీ నాయకత్వం మీద మరి ప్రజలకు ఎంత నమ్మకం ఉంది. మిమ్మల్ని అందరినీ కూడా తిరస్కరించిన తర్వాత కూడా మీరందరూ మరి మేమంతా 12 మంది సభ్యులు అమ్ముడు పోయినరని ఏదో లాలూచి పడ్డరని రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అంటే గుమ్మడికాయల దొంగలంటే భుజంలు దరుకున్నట్టుంది వీళ్ళ నాయకత్వ పరిస్థితి. నిజంగా వీళ్ళని చూస్తూ ఉంటే ప్రజలందరూ కూడా నవ్వుకుంటా ఉన్నారు. అరే ఒక జాతీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఇంత చిల్లర మల్లర రాజకీయాలు చేస్తూ ఇటువంటి దుష్ప్రచారాలు, ఒక అబద్ధమైనటువంటి అసత్యమైనటువంటి సత్య దూరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి వీరి నాయకత్వాన్ని చూసి. మేము 12 మందే కాదు, ఈ రాష్ట్రంలో అనేక దెబ్బలుగా గెలిచినటువంటి ఎంపీలుగా గెలిచినటువంటి ఎమ్మెల్సీలుగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి ప్రజెంట్ వాళ్ళమే కాదు మాజీలు కూడా అనేక మంది పార్టీని విడిచిపోతా ఉంటే ఇప్పటికైనా కానీ ఈ సంక్షోభం నుండి ఏ విధంగా బయటపడాలని చెప్పేసి నాయకత్వం ఆలోచించుకోకుండా అనేక మాటలతో మమ్మల్ని మరి మా మీద దుమ్మెత్తి పోస్తూ ఉంటే నిజంగా ప్రజలందరూ నవ్వుకుంటా ఉన్నారు. మరి అదేవిధంగా మమ్మల్ని కనుక ప్రజలు తిరస్కరిస్తే మేము చేసేది రాజ్యాంగబద్ధం కాకపోతే మరి మిమ్మల్ని మొన్న పరిషత్ ఎన్నికల్లో మీ ముఖాలకు మరి ఎన్ని జిల్లా పరిషత్తులు గెలిచింది ఒకసారి చెప్పండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎందుకు ఈ విధమైనటువంటి రాద్ధాంతం చేస్తూ ఉన్నారు? ఇక మేము కండవ కప్పుకోలేదు, ఏది లేదు. దానికి గాంధీ విగ్రహం ముందుకు వచ్చేసి ధర్నాలు చేసి ఆ రోజు కూడా, ఈనాడు కూడా అదే పరిస్థితి కనబడుతుంది. నిజంగా చెప్తా ఉంటే నేను అడుగుతా ఉన్న ప్రశ్నిస్తా ఉన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కానీ అదేవిధంగా బట్టి గారిని కానీ, మిమ్మల్ని ప్రజలు పూర్తిగా తిరస్కరించారు మన ఎన్నికల్లో. మరి దేనికోసం మీరు చేస్తా ఉన్నారు? నిజంగా పదవి కోసమా లేకపోతే ప్రజల కోసమా? నిజంగా ప్రజల కోసం అయితే ఆనాడు మీరందరూ ఎందుకు చేయలేదు? ఆనాడు మీకు ఎందుకు సోయి రాలేదు? ఆ రోజు పార్టీని కాపాడుకోవాలనేటువంటి మరి ఆలోచన ఎందుకు రాలేదు? మీకు కావాలనేటువంటి మమ్మల్ని కానీ కేసీఆర్ గారిని కానీ తిట్టేటువంటి ప్రయత్నం తిడతా ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు తిడతా ఉన్నారు. ఏ మేమేమి మాకు తెలియదా? రాజ్యాంగం మాకు కల్పించేటువంటి హక్కు అది, మాకు రాజ్యాంగంలో 10వ షెడ్యూల్లో క్లియర్గా ఇచ్చినటువంటి హక్కు అది మాకు. దాన్ని మేము ఉపయోగించుకున్నాం. మేము మీరు చిల్లర మల్లరిగా తిడతా ఉంటే మేము చూస్తూ ఊరుకోం. మేము కూడా హైకోర్టుకు పోతాం, మీ మీద లీగల్గా మేము
మరి పౌర నష్ట దావా కూడా వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము కూడా మా లాయర్స్కి మేము కూడా చెప్పడం జరిగింది. రేపు తప్పకుండా మేము కూడా అవసరం అయితే సుప్రీంకోర్టు వారు కూడా మేము కూడా మీ సంగతిని తెలచడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇదే విధంగా మీ అందరూ మేమే చేసినటువంటి తప్పు ఆనాడు మీరు చేయలేదా? కాంగ్రెస్ పార్టీ చేసింది ఆ రోజు, అదేవిధంగా టీడీపీ పార్టీ చేసింది, అందరూ చేసిర్రు. ఇవాళంటే మేము చేస్తేనేమో మరి వ్యభిచారం అవుతుంది, మీరు చేస్తే సంసారం అవుతుందా? ఎందుకు ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు? మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించుకోవాలి మీరందరూ కూడా. గతంలో జరగలేదా? ఇది లీగల్గా జరిగినటువంటి ప్రక్రియ. మన బులెటిన్ విడుదల చేసింది ఎవరు? మనకు మన స్పీకర్ గారు విడుదల చేసినటువంటి పత్రిక ఈ స్టేట్మెంట్ ఇది, ఆ రోజు బులెటిన్ విడుదల చేసినటువంటిది ఇది. దాంతోపాటుగా ఇక్కడ త్రిపురలో విడుదల చేసినటువంటి త్రిపుర శాసనసభలో కూడా ఆనాడు జరిగినటువంటి ప్రక్రియ ఇది, మేము ఒకరం చేసింది కాదు. అదేవిధంగా ఇక్కడ గోవాలో కూడా జరిగింది, గోవాలో జరిగినటువంటి ప్రక్రియ ఇది. మరి ఇంత క్లియర్గా ఉన్నప్పటికీ కూడా ఇట్లా మాట్లాడుతూ ఉన్నారంటే ఎంతమంది పార్టీని వదిలిపెట్టి పోతా ఉన్నారు? ఇవాళ జాతీయ స్థాయిలో కార్యదర్శిగా చేసినటువంటి ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి గారు బీజేపీకి పోయిరు, మరి ఆనంద్ భాస్కర్ గారు పోయిండు, అదేవిధంగా భిక్షమయ్య గౌడ్ గారు పోయిర్రు, మరి అదేవిధంగా మరి కరీంనగర్ నుండి కూడా సోదరుడు మరి ఆరేపల్లి మోహన్ పోయిండు, ఇంకా అనేక మంది పార్టీని వదిలిపెట్టి పోతా ఉంటే మీరు పార్టీలో భరోసా ఇచ్చేటువంటి పరిస్థితి లేక ఇది ఆడలేక మధ్యల మీద పడ్డట్టుగా మా మీద పడి అంటే మీ పదవికి ఆకాంక్ష మీకు ఎంత కోరిక ఉందో పదవి మీద ఒక్కసారి అర్థమవుతా ఉంది. ఇప్పటికే చూస్తూ ఉంటే ఇటువంటి పరిస్థితులు సరైన పద్ధతి కాదు. దీని మీద ఖచ్చితంగా మేము లీగల్గా పరువు నష్ట దావేయడానికి మేము కూడా సిద్ధపడ్డాం, మేము కూడా మీ సంగతి ఏందో తేల్చుకోవడానికి సిద్ధపడ్డాం అని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికైనా కానీ మీరందరూ మరి సరైన మార్గంలో పోవాలి తప్ప, లేకపోతే ఇప్పటికి కూడా అసలు ప్రజలు పూర్తిగా తిరస్కరించిన తర్వాత మిమ్మల్ని అసలు మీ ముఖమే బాగాలేదని చెప్పి తిరస్కరిస్తే మీరు మా మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఇటువంటి సిగ్గుమాలిన పని చేస్తే సరైంది కాదు, దానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం తేల్చుకోవడానికి అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా కానీ సరి చేసుకొని మీరు చేసినటువంటి తప్పులు అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా బట్టి గారికి ఒక్క జెడ్పీటీసీ ఒక్క జెడ్పీ పీఠాన్ని మీరు కైవసం చేసుకోలేకపోయారు. అసలు నీ కాన్స్టిట్యూన్సీలో బట్టి గారి కాన్స్టిట్యూన్సీ ఎన్ని గెలిచిన రండి, జెడ్పీటీసీలు ఎన్ని గెలిచిండ్రు? మరి మమ్మల్ని ప్రజలు కనుక తిరస్కరించుంటే మరి మా కాన్స్టిట్యూన్సీ క్లీన్ షిప్ చేసినాం, మరి వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో వాళ్ళని తిరస్కరించారా? ప్రజలు మమ్మల్ని తిరస్కరించారా? ప్రజాక్షేత్రం తేల్చుకోండి మీరు, మీకు దమ్ము ధైర్యం ఉంటే. అందుకని ఇటువంటి ఆరోపణలు చేస్తే, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తే మేము చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొకటి ఏంటంటే ఇక్కడ క్లియర్గా 10వ షెడ్యూల్లో ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, 10వ షెడ్యూల్లో క్లియర్ ఇచ్చారు. ఇక్కడ చదువు రాదా మీకు? చదవలేకనా? మేము రాజ్యాంగానికి లోబడి మేము తీసుకున్నటువంటి నిర్ణయం, రాజ్యాంగాన్ని ఎక్కడ కూడా ధిక్కరించలే. రాజ్యాంగానికి లోబడి మేము నిర్ణయం తీసుకుంటే దాన్ని మీరు మరి వ్యతిరేకిస్తా ఉన్నారు. మీ మీద రాజ్యాంగానికి వ్యతిరేకంగా మీరు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న మీరు చట్టపరంగా కూడా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా మేము కూడా లీగల్గా పోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మిత్రులు, రేగా కాంతారావు గారు చెప్పిన దాని కంటిన్యూషన్గా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 12 మంది శాసనసభ్యులం చాలా సందర్భాల్లో రాష్ట్ర నాయకత్వం పైన ఉండేటువంటి అసంతృప్తిని మేము అనేక సందర్భాల్లో వెలిబుచ్చడం జరిగింది. పార్టీ అధినాయకత్వం దగ్గర వ్యక్తిగతంగా కలిసినప్పుడు చెప్పడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు మా నియోజకవర్గంలో ఉండేటువంటి పరిస్థితులకు అనుగుణంగా మేము కొంత రాతపూర్వకంగా కూడా తెలియజేస్తూ మాకు ఉండేటువంటి డిసెండ్ను తెలియజేస్తూ అవసరమైతే కేసీఆర్ గారి నాయకత్వానికి అవసరమైన సందర్భంలో మేము మద్దతు కూడా ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా మేము టీఆర్ఎస్ పార్టీలో అధికారికంగా చేరుతున్నట్టుగా ఎప్పుడు మేము చెప్పలేదు, అవసరమైనప్పుడు మా నిర్ణయం చెప్తామని చెప్పినాం. ఆ నిర్ణయాన్ని ఈ నెల 6వ తారీఖు నాడు మేమందరం కూడా 12 మంది శాసనసభ్యులం సమావేశమై స్పీకర్ గారిని కలిసి 10వ షెడ్యూల్ ఏదైతే రాజ్యాంగం భారత రాజ్యాంగంలో ఉండేటువంటి 10వ షెడ్యూల్లో చాలా క్లారిటీగా ఉంది, 2/3 శాసనసభ్యులు అనుకుంటే వారు మెర్జర్ చేసే అవకాశం ఉందని చెప్పిన దానికి అనుగుణంగా 6వ తారీఖు నాడు స్పీకర్ గారికి కలిసి మేము ఒక లేఖ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా మమ్మల్ని తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ పక్షంలో కలుపుకోమని కూడా వారికి కూడా లేఖ చేయడం జరిగింది. ఆ లేఖకు అనుగుణంగా మమ్మల్ని స్పీకర్ గారు విలీనం అందులో కలుపుకోవడానికి అవకాశం ఇచ్చింది.
ఈ సందర్భంలో మరి గౌరవ పార్టీ కాంగ్రెస్ పార్టీ పెద్దలు వారు చాలా ఆశ్చర్యంగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రలోభ పెడితే పోయిందని, అమ్ముడు పోయిందని, లేకపోతే భయపెడితే పోయిందని. ఇక్కడ భయపెడితే భయపడడానికి మేము ఇక్కడ చిన్నపిల్లలు ఎవరం కాదు. ప్రలోభ పెడితే ప్రలోభలు పడేటువంటి వాళ్ళం కాదు. అమ్ముడు పోవడానికి అవకాశమే లేదు. ఇక్కడ గొర్రెం కాదు, బర్రెం కాదు. మేము తీసుకున్నటువంటి నిర్ణయం మా నియోజకవర్గ అభివృద్ధి కొరకు, ఈ రాష్ట్రం యొక్క సంక్షేమం కొరకు తీసుకున్నటువంటి నిర్ణయం తప్ప ఇందులో చేస్తున్నటువంటి ఆరోపణలకు ఎలాంటి ఆధారం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్తా ఉన్నా ఈరోజు విమర్శించేటువంటి నాయకులు. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సమితి 2014లో అధికారంలోకి వచ్చిందో ఆనాటి నుంచి ఈనాటి వరకు జరిగినటువంటి ఉప ఎన్నికలు కావచ్చు, మొన్న జరిగినటువంటి మున్సిపల్ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కావచ్చు, శాసనసభ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, నిన్న జరిగినటువంటి జిల్లా ప్రజాపరిషత్ ఎన్నికలు, మండల ప్రజాపరిషత్ ఎన్నికలు కావచ్చు, జరుగుతున్నటువంటి పరిణామాలలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు వైఫల్యం చెందుతుంది, లోపం ఎక్కడుందో గుర్తించి వ్యవహరించాల్సింది పోయి ఈరోజు మమ్మల్ని అయితే అధికారంగా ఉన్నాం కాబట్టి ఎమ్మెల్యేలుగా విమర్శనం చేస్తూ ఉన్నారు. ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. పి సుధాకర్ రెడ్డి గారు, నాకు తెలిసి నేను కూడా రాజకీయాల్లో చాలా విద్యార్థి దశ ఉంటున్నా, ఆయన బీజేపీలోకి పోయిండు, ఎందుకు పోయిండు? అదేవిధంగా ఆనంద భాస్కర్ ఎందుకు పోయిండు? మరి సోదరిమణి సవిత మన డికేఆర్ గారు ఎందుకు పోయిండు బీజేపీలకు? సునీత లక్ష్మారెడ్డి గారు మాజీ మంత్రి ఎందుకు పోయిండు? ప్రవీణ్ రెడ్డి గారు ఎందుకు పోయిండు? ఆరేపల్లి మోహన్ గారు ఎందుకు పోయిండు? ప్రతాప్ రెడ్డి గారు ఎందుకు పోయిండు? భుక్షమాయి గౌడ్ గారు ఎందుకు పోయిండు? సమాధానం చెప్పండి. ఈరోజు ప్రజలు మీ నాయకత్వం మీద విశ్వాసం లేదు. మీరేం చెప్పిండు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన మాటనే గుర్తు చేస్తా ఉన్నా, నేను ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురాలేకపోతే ఏమేమో మాటలు మాట్లాడింది. క్రెడిబిలిటీ ఉండాలా? ఒక నాయకుడికి క్రెడిబిలిటీ ఉండాలా? ఒక మాట చెప్తే మాట మీద నిలబడే. ఇన్ని వైఫల్యాలు చెందినా మీరేమో ఎవరి మాట వినరు. శివ ఎవరి మాట వినరు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎవరి మాట వినరు.